హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ విలాగ్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి చిప్ నుంచి కొబ్బరిని ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలి చూపిస్తానండి. అలాగే కొబ్బరిని ఒక సంవత్సరం పాటు ఫ్రెష్గా అలాగే పచ్చితనం పోకుండా ఎలా నిల్వ చేసుకోవాలో కూడా చూపిస్తాను. 100% వర్క్ అవుతుందండి. మేము ఎప్పటి నుంచో దీన్ని పాటిస్తున్నాము. నా చిన్నప్పటి నుంచి నేను వీటిని మా నాన్నమ్మ చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని, అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ముందుగా కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని రిమూవ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో ఇడ్లీ పాత్రను పెట్టుకుంటున్నానండి. జస్ట్ స్టాండ్ కోసం పెడుతున్నాను. తర్వాత దీనిపైన కొబ్బరి చిప్పను పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే చాలండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు చల్లార్చుకొని చూసుకున్నామంటే చాలా ఈజీగా కొబ్బరి చిప్పు నుంచి కొబ్బరి అనేది వచ్చేస్తుంది. మా నాన్నమ్మ అయితే మేము అప్పట్లో అన్నాన్ని ఇలా గిన్నెలో వండేవాళ్ళమండి. ఇప్పుడులాగా రైస్ కుక్కర్ లాంటివి ఏమీ లేవు. ఆ గిన్నె మీద వండేటప్పుడు దాని మీద మూత పెట్టుకుంటాం కదా, దానిపైనే ఈ కొబ్బరి చిప్పును పెట్టి వేడి చేసినాక వేడైన తర్వాత పక్కకు తీసుకుని ఈ విధంగా కొబ్బరి చిప్పు నుంచి కొబ్బరిని సపరేట్ చేసేది. ఇప్పుడంతా రైస్ కుక్కర్లో అన్నం వండుకుంటున్నాం కదా, అందుకే ఈ విధంగా ఒక గిన్నెలో పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని వేడి చేసుకున్న తర్వాత కొబ్బరిని తీసామంటే చాలా ఈజీగా కొబ్బరి చిప్పు నుంచి కొబ్బరి అనేది వచ్చేస్తుందండి. మామూలుగా అయితే చాకుతో తీసిన కొబ్బరి అనేది వచ్చేస్తుంది, కానీ అది తునిగిపోతుంది కదండి. ఇలా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఈ విధంగా కొబ్బరి చిప్పు నుంచి కొబ్బరిని వేడి చేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో. చాలా సింపుల్ అండి, అసలు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వేడి చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసిన తర్వాత చాకుతో చుట్టూతా ఇలా ఘాట్లు పెట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా కొబ్బరి చిప్పు నుంచి కొబ్బరి అనేది సపరేట్ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తూ ఉంటే నా ఛానల్లో అన్ని వీడియోస్ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్లో అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఉంటాయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తాయండి. ఇప్పుడు కొబ్బరి చిప్పు నుంచి కొబ్బరిని వేడి చేయడానికి ఇంకో పద్ధతి చూసుకుందాం. ఇప్పుడు కొబ్బరి విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ ఒక 5 సెకండ్స్ పాటు వేడి చేసుకోండి. జస్ట్ వేడైన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్స్ ఏమి యూజ్ చేయకుండా ఈ విధంగా ప్లక్కర్ ఉంటుంది కదా, దాంతో పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక చాక్తో దీని చుట్టూరా తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా సింపుల్ అండి. ఈ విధంగా కూడా మనము కొబ్బరి చిప్ నుంచి కొబ్బరిని రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా కొబ్బరి చిప్ నుంచి కొబ్బరి అనేది ఎంత ఈజీగా సపరేట్ అయిపోతుందో. అంతేనండి, చాలా సింపుల్గా ఈ విధంగా మనము కొబ్బరిని సపరేట్ చేసుకోవచ్చు. ఇంకో రకంగా కూడా కొబ్బరి చిప్ నుంచి కొబ్బరిని రిమూవ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఇక్కడ కొబ్బరికాయని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ అలాగే ఉంచుకోండి. తర్వాత మార్నింగ్ తీసుకొని చూసారా ఇప్పుడు దీన్ని మనం పైనుండా కొబ్బరి చిప్పుని సపరేట్ చేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది, కాకపోతే కొద్దిగా గట్టిగా ఉంటుందండి. ఈ విధంగా గట్టిగా కొట్టుకొని తీసుకోవాలి. ఫ్రిడ్జ్లోనే నైట్ అంతా ఉండడం వల్ల చాలా గట్టి పడిపోతుందండి కొబ్బరి అనేది, అందుకే గట్టిగా కొట్టి తీసుకోవాలి. నేను బయటకు వెళ్ళి ఈ విధంగా కొట్టుకొని తీసుకొచ్చాను. చూసారు కదా ఈ విధంగా సపరేట్ అయిపోతుంది. మనం బయట కొంటూ ఉంటాం కదండి కొబ్బరి చిప్పల్ని, ఎండు కొబ్బరి చిప్పల్ని, అలా రెడీ అయిపోతుందండి. దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సేమ్ అలాగే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఇదే ఈ విధంగా మనము కొబ్బరి చిప్పు నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొబ్బరిని ఒక సంవత్సరం పాటు ఫ్రెష్గా అంటే పచ్చిదనం అనేది పోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. పండగ సీజన్లో కొబ్బరిని ఎక్కువ కొడుతూ ఉంటాం కదా, అలాంటి కొబ్బరి చిప్పుని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వీటిని తీసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని బయటకు తీసుకొని వాటర్లో ఒక 1/2 గంట పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మీకు కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటుందండి, ఇప్పుడే కొట్టినట్లాగా ఉంటుంది.
కొన్ని కూరల్లోకి పచ్చళ్ళలోకి పచ్చ కొబ్బరి వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. అలాంటి వాటిల్లోకి ఈ విధంగా ట్రై చేసుకొని తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా ఎంత స్మూత్గా అయిపోయిందో చూసారా. నేను ఇక్కడ 6 మంత్స్ అయిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ కొబ్బరిని. చూసారా ఎంత వాటర్లో నానబెట్టడం వల్ల ఎంత ఈజీగా వచ్చేసిందో, చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, తప్పకుండా 100% ఇది వర్క్ అవుతుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్లో తెలియచేయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో. అంతేనండి, ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకో రకంగా కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇంతకుముందు కొబ్బరి చిప్పల్ని మనము సపరేట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ కొబ్బరితో ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీకు ఇష్టం లేకపోతే ఈ పైన ఉన్న పొట్టును కూడా తీసుకోండి, లేదంటే ఆ పొట్టుతో పాటు ఈ విధంగా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని ముక్కలు తీసుకొని వాటర్లో వేసుకొని వాడుకోవచ్చు అండి. చాలా ఫ్రెష్గా అలాగే ఉంటుంది. అలాగే కొన్ని ముక్కల్ని, కొన్ని కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్గా చూసారా ఇలా పౌడర్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్ చేసుకొని దీన్ని బాగా ఆరపెట్టుకోండి. ఈ విధంగా ఆరపెట్టుకొని తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మనం మసాలాలోకి కూరల్లోకి వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నేను ఇదే విధంగా ట్రై చేస్తూ ఉంటాను. మనకి బయట కొంటూ ఉంటాం కదా కొబ్బరి పౌడరు, అలాగే ఉంటుందండి సేమ్. బయట కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా కొబ్బరిని పౌడర్ చేసుకోవచ్చండి. మధ్యాహ్నం టైంలో ఈ విధంగా ఖాళీగా ఉన్న సమయాల్లో పౌడర్ చేసుకొని దాన్ని ఆరపెట్టుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా అలాగే ఉంటుందండి. చూసారు కదా ఇది బయట కొన్నది, దానికన్నా మనం ఇంట్లో కొన్నది చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకున్నారంటే ఎప్పటికీ పాడవకుండా అలాగే ఉంటుందండి. చూసారు కదండి కొబ్బరి చిప్పు నుంచి కొబ్బరిని ఏ విధంగా ఈజీగా రిమూవ్ చేసుకోవాలో, అలాగే కొబ్బరిని 1 సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.